కట్టించినటువంటి కట్టిస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా చిల్లి గవ్వ కూడా లేదు మోడీ గారికి చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇండ్లకి పైసలు ఇప్పించండి అనేటువంటిది పదే పదే మంత్రులు నోరు ఉన్న వాళ్ళు నోరు లేని వాళ్ళు బిఆర్ఎస్ టిఆర్ఎస్ అనేటువంటి వాళ్ళందరూ మాట్లాడుతూ వచ్చారు దాని మీద కేంద్ర ప్రభుత్వాన్ని వివరాలు అడిగి తెలుసుకున్న తర్వాత అందరికీ ఇండ్లు హౌస్ ఫర్ ఆల్ అనేటువంటి కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం అర్హులైనటువంటి వారికి అడిగినటువంటి వాళ్ళందరికీ కూడా మేము డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వారికి మొదటి విడతలోనే 1300 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం జరిగింది ఇంకా కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అడిగితే మీరు గతంలో ఇచ్చినటువంటి వాటికి వాటి యొక్క బెనిఫిషరీస్ లిస్ట్ ఇవ్వండి మిగతా అమౌంట్ కూడా ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది కానీ గతంలో ఇచ్చినటువంటి డబ్బుకి ఎవరెవరికైతే అర్హులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సబ్మిట్ చేయలేదు దాని మీద ఆర్టీఐ కింద రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను వివరాలు అడగటం జరిగింది డబుల్ బెడ్రూమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇండ్లు శాంక్షన్ చేశారు ఎన్ని ఇండ్లు కంప్లీట్ అయినాయి ఎన్ని పూర్తయినాయి ఎన్ని వాటిని అలాట్ చేసినారని చెప్పి వివరాలన్నీ కూడా ఆర్టీఐ కింద అడిగితే ఆర్టీఐ కింద రిటర్న్ రిప్లై వాళ్ళు ఇవ్వటం జరిగింది 291,075 ఇండ్లు శాంక్షన్ చేశాం 107,612 ఇండ్లు కంప్లీట్ అయినాయి 20,000 ఇండ్లు మాత్రం అలాట్ చేసినామని చెప్పి వారు ఇవ్వటం జరిగింది కొన్ని ప్లేసెస్లో అలాట్ చేసినటువంటి పేర్లు కూడా ఇవ్వటం జరిగింది కంప్లీట్ అయినటువంటి 107,000 ఇండ్లు కంప్లీట్ అయిన తర్వాత వాటిని అలాట్ చేయటం లేదు ఎందుకు మీరు అలాట్ చేయండి అని చెప్పి అలాట్ చేయించండి లేకపోయినట్లయితే ఈ ఇండ్లు ఇల్లీగల్గా ఆక్యుపై చేస్తున్నారు ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి వాటిని కూడా తీసుకెళ్తున్నారు అని చెప్పి నేను హైకోర్టులో పిల్లు వేయటం జరిగింది నా పేరు మీద భారతీయ జనతా పార్టీ బాధ్యతాయుతమైనటువంటి వారి కింద నేను వేయటం జరిగింది మొట్టమొదట ఇదంతా అవాస్తవం కిటికీలు ఎవరు పీక్కపోవటం లేదు ఎవరు ఇల్లీగల్గా ఆక్యుపై చేయలేదు అని అఫిడవిట్ ఇచ్చారు కోర్టులో వాళ్ళ ఆర్గ్యుమెంట్ అయినప్పుడు మేము ఇంకో లెటర్ కూడా ఇచ్చాం కలెక్టర్ గారే స్వయాన గవర్నమెంట్ కట్టించినటువంటి ఇండ్లు ఇల్లీగల్గా వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు కాబట్టి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అని చెప్పి కలెక్టరు ఇచ్చినటువంటి కాపీని కూడా కోర్టులో ఇవ్వటం జరిగింది ఆ తర్వాత గవర్నమెంట్ మళ్ళీ రిప్లై ఇస్తూ మేము దీన్ని వెంటనే అలాట్ చేస్తాము అర్హులైనటువంటి వారికి అని చెప్పి వారు రిప్లై ఇవ్వటం కోర్టు 3 నెలల్లో అలాట్ చేయండి అని చెప్పి వాళ్ళకి ఆర్డర్ ఇస్తూ ఆ యొక్క కేసుని పెండింగ్లో పెట్టడం జరిగింది ఈ 3 నెలలు అనేటువంటిది పూర్తయిపోయి సంవత్సరం అయింది
సంవత్సరమైనా ఈ రోజుకి దాని మీద వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు ఆ ఇండ్లని ఇంతవరకు అలాట్ చేయలేదు తర్వాత కుంటి సాగులు చెప్తూ వచ్చారు ఇప్పుడు ఆ కట్టినటువంటి ఇండ్లు ఆగిపోయినటువంటి ఇండ్లు కొన్ని దర్వాజలు కిటికీలు ఎత్తుకపోయినటువంటి ఇండ్లు కొన్ని ఇల్లీగల్ గా అక్రమంగా ఆక్యుపై చేసినటువంటి ఇండ్లు ఉన్నాయి ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయి అందుకే ఆ యొక్క ఇండ్లను చూద్దాం పరిస్థితి ఏ రకంగా ఉంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు దీంట్లో ఖర్చు పెట్టారు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ రోజు కేంద్ర మంత్రి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైనటువంటి కిషన్ రెడ్డి గారు ఈ డబుల్ బెడ్రూమ్ అవసాన దశలో ఉండేటువంటి ఇండ్లను చూడడానికి ఈ రోజు కార్యక్రమం పెట్టుకున్నారు అది ఓపెన్ గా పెట్టుకున్నారు ఏది సీక్రెట్ గా కాదు మేము ఈ రకంగా కార్యక్రమం చేస్తున్నాము ఇది విజిట్ చేస్తున్నాం అని చెప్పి ఆఫీషియల్ గా డీజీపీకి కమిషనర్ కి ఎస్పీస్ కి అందరికీ కూడా ముందుగా కార్యక్రమం కూడా ఇవ్వటం జరిగింది అయినా కానీ ముందుగా ఏం చెప్పకుండా రాత్రికి రాత్రే పారిపోతున్నటువంటి దొంగల్లాగా మరి వాళ్ళు ఏమనుకున్నారో ఏమో తెలియదు ఇండ్ల కాడికొచ్చి రాత్రి పూట మా నాయకుల్ని అరెస్ట్ చేయటం జరిగింది ఎక్స్ ఎమ్మెల్యేస్ ఎక్స్ మినిస్టర్స్ ఫార్మర్ మినిస్టర్స్ ఎమ్మెల్సీలు ఎక్స్ ఎంపీలు వీళ్ళందరినీ కూడా మా యొక్క ప్రజెంట్ ఎంపీ అరవింద్ గారితో సహా అందరినీ కూడా కొందరిని హౌస్ అరెస్ట్ చేశారు కొందరిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు ఎక్కడో ఆదిలాబాద్లో ఉన్నటువంటి వాళ్ళని బైసాలో ఉన్నటువంటి వాళ్ళని కూడా రాత్రికి రాత్రే అరెస్ట్ చేయటం ఈరోజు కిషన్ రెడ్డి గారు వచ్చినప్పుడు వారిని రోడ్డు మీదనే అటు పోకుండా జీబులు అడ్డం పెట్టి అక్రమంగా అరెస్ట్ చేయటం ఏదైతుందో ఈరోజు తెలంగాణ సమాజం చూస్తుంది దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది చివరికి ఏ స్థాయికంటే ఈ పార్టీ ఆఫీసులో పనిచేసేటువంటి వాళ్ళని కూడా రాత్రి అరెస్ట్ చేశారు అంటే అసలు పార్టీ ఆఫీసే నడవకూడదు ఈరోజు మధ్యాహ్నం కిషన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా మా కార్యకర్తలను ఆఫీసు కూడా రానివ్వలేదు అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటే ఏ రకంగా భయపడుతుందో స్పష్టంగా అర్థమవుతుంది ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు మాటల వరకే గాని పని చేయటం లేదు దానికి క్లియర్ కట్ ఎగ్జాంపుల్ ఈరోజు డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ పేరు చెప్పుకొని 2015లో హైదరాబాద్ కార్పొరేషన్లో గెలిచారు రెండోసారి కూడా అదే డబుల్ బెడ్రూమ్ వచ్చే ఇచ్చేరే అనేటువంటి ఆలోచనతో ఆ రకమైనటువంటి అభిప్రాయం క్రియేట్ చేస్తూ ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇదంతా కూడా ఇది మోసపూరితమైనటువంటి ప్రభుత్వం దీన్ని నమ్మొద్దు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు తెలంగాణ ప్రజలు ఎక్కువ రోజులు నమ్మటానికి సిద్ధంగా లేరని చెప్పి ఈరోజు మనవి చేస్తూ భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో అరెస్ట్ చేసినటువంటి మా యొక్క అధ్యక్షులు కేంద్ర మంత్రి వర్యుల్ని అరెస్ట్ చేసినందుకు మొత్తం ఎక్స్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినందుకు నిరసనగా ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా నిరసన తెలపాలని చెప్పి మేము ఇక్కడ నుండి వారికి అందరికి కూడా తెలియజేయటం జరిగింది బీజేపీ ఎదుగుదలని ఈ చిన్న చిన్న అరెస్టులతోటి అడ్డంకులు సృష్టించి ఆపలేరు ఈ రకమైనటువంటి అనేకం చూసినాం నువ్వు జైలు పోకపోవచ్చు కానీ మేము జైలు పోవటంతో మా యొక్క రాజకీయ కార్యక్రమాలు ప్రారంభమైనాయి ఈరోజు జైళ్ళు అరెస్టులు అని అంటే వెనకబట్టు పట్టేటువంటి పార్టీ కాదని చెప్పి ముఖ్యమంత్రి గారు గుర్తుంచుకుంటే మంచిది
ఈరోజు ఆయన కింద పనిచేసేటువంటి మంత్రి ఈరోజు చెప్పారు కిషన్ రెడ్డి ఎందుకు పోతున్నాడు కొద్దిగా ఆలస్యమైంది వాస్తవమే డబుల్ బెడ్రూమ్ ఆలస్యమైంది వాస్తవమే అని చెప్పి ఒప్పుకున్నారు ఎన్ని రోజులు ఆలస్యం కట్టడానికి ఆలస్యమైందంటే అర్థం చేసుకుంటాను కాంట్రాక్టర్ డిలే చేసిందంటే అర్థం చేసుకుంటాను కానీ అలాట్ అయినటువంటి కంప్లీట్ అయినటువంటి ఇళ్ళని అలా చేయటం లేదనంటే మీ యొక్క దురుద్దేశం ఉంది మీ తాబేదారులకి మీ యొక్క కార్యకర్తలకి మీకు లంచం ఇచ్చినటువంటి వాళ్ళకి కమిషన్ ఇచ్చినటువంటి వాళ్ళకి అలా చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు కాబట్టే ఈ రోజు ఈ రకంగా చేస్తున్నారు అని చెప్పి నేను మనవి చేయదలుచుకున్నాను కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క ఇన్స్ట్రక్షన్ చాలా స్పష్టంగా ఉన్నాయి అలాట్ ఎవరెవరికి చేయాలి ఎట్లా చేయాలనేటువంటి గైడ్ లైన్ చాలా స్పష్టంగా ఉన్నాయి గ్రామంలో ఎక్కడైతే జరుగుతుందో ఆ గ్రామంలో గ్రామ సభ పెట్టాలి అరువులైనటువంటి వాళ్ళ యొక్క పేర్లను ఐడెంటిఫై చేయాలి దానికి ఒక కమిటీ ఉంది ఆ కమిటీ పంపించిన తర్వాత ఆ కమిటీ ఓకే చేసిన తర్వాత దాన్ని తహసీల్దారికి పంపించాలి తహసీల్దార్ దాన్ని వెరిఫై చేయాలి మున్సిపల్ కార్పొరేషన్ లో మున్సిపాలిటీ వాళ్ళు దాన్ని వెరిఫై చేయాలి వెరిఫై చేసి గతంలో ఇతనికి ఏ రకమైనటువంటి ఇల్లు అలాట్ కాలేదు 2018 ఓటర్స్ లిస్ట్ లో ఇతని పేరు ఉంది ఇతనికి ఆధార్ కార్డు ఉంది ఇతడు వాస్తవమైనటువంటి వ్యక్తి ఇతడు ఎలిజిబుల్ అనేటువంటి విషయాన్ని తహసీల్దార్ ధృవీకరించిన తర్వాత దాన్ని తిరిగి కలెక్టర్ పంపించాలి కలెక్టర్ పంపించిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఆలోచన చేసి ఈ యొక్క క్యాస్ట్ పరంగా ఎవరెవరికి ఎంతైతే శాతాన్ని కేటాయించాలనో ఆ రకంగా అరువులైనటువంటి వాళ్ళకి ఆయా పర్టికులర్ ఎస్సీ ఎస్టీ సెక్షన్స్ లో ఉన్నటువంటి వాళ్ళకి నీ ఇల్లు వస్తున్నాయా లేదా అనేటువంటిది చూసి అలా చేయవలసినటువంటి అవసరం ఉంది అది దాన్ని బైపాస్ చేయడానికి ఏదో రకంగా ఆ యొక్క కమిటీని పక్కన దారి పట్టించి వాళ్ళ మనుషులకి ఇప్పించుకోవాలి లాస్ట్ మినిట్ లో ఎన్నికలకు ముందు ఏదో రకంగా ఇస్తాము ఎన్నికల నోటిఫికేషన్ కాగానే వాళ్ళ మనుషులకి ఇచ్చేసుకొని కోర్టు పోకుండా ఇంకెవరు అడ్డుపడకుండా అక్రమంగా చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు అందుకనే ఈరోజు దీన్ని వెంటనే అలాట్ చేయాలి శాంక్షన్ చేయాలి లేనట్లయితే ఈ యొక్క కార్యక్రమం ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి ఈరోజు ధర్మపురి అరవింద్ గారు మా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అర్ణ గారు నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎమ్మెల్యే అయినటువంటి ఈటల రాజేందర్ గారు జితేందర్ రెడ్డి గారు ఎక్స్ఎంపీ విజయశాంతి గారు గరికపాటి మోహన్ రావు గారు వివేక్ వెంకటస్వామి గారు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు రామచంద్రరావు గారు రఘునందన్ రావు గారు ఏవిఎన్ రెడ్డి గారు చింతల్ రామచంద్రారెడ్డి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గుజ్జుల రామకృష్ణారెడ్డి విజయరామరావు గారు ధర్మారావు గారు కూన శ్రీశైలం గౌడ్ ప్రేమేందర్ రెడ్డి ప్రదీప్ కుమార్ బంగారు శృతి కాసం వెంకటేశ్వర్లు ఎన్వి సుభాష్ రాణి రుద్రమదేవి రాకేష్ రెడ్డి వీరేందర్ గౌడ్ దీపక్ రెడ్డి పోరెడ్డి కిషోర్ రెడ్డి ఆకుల విజయ ఉమాశంకర్ బొక్క నరసింహారెడ్డి సామ రంగారెడ్డి డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి ఇంకా అనేక మంది ఉన్నారు ప్రముఖులు మాత్రమే ఈ చెప్పాను కాబట్టి ఈ వీళ్ళందరినీ అరెస్ట్ ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను